అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది, మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 24న రాష్ట్ర బంధుకు అయితే మనకి ఉపాధ్యాయ సంఘాలన్నీ పిలుపునిచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనకి ఈ నెల 24వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యతమై ధర్నాకు అయితే పిలుపునిచ్చింది ఫ్రెండ్స్. ధర్నా యొక్క విజయవంతం కొరకు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కూడా మనకి ఇక్కడ పోరాడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి దాదాపుగా పీఆర్సీ నేటికి 3 సంవత్సరాలు పూర్తయినా కూడా ఫ్రెండ్స్ ఊసెత్తుకపోవడం దారుణమని, అధికారంలోకి వచ్చిన నెలలోపు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 27 నెలలు గడిచినా ఫ్రెండ్స్ పట్టించుకోకపోవడం దారుణం. సకాలంలో డిఏలు ఇస్తామని చెప్పిన 5 డిఏలు మనకి పెండింగ్ అయితే పెట్టింది ప్రభుత్వం. సో ఈ డిఏల్ని వెంటనే విడుదల చేయాలి, పీఆర్సీని విడుదల చేయాలి, అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వాలి అంటూ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ 24న బంధుకు పిలుపునివ్వాలని చెప్పి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడవచ్చు సమావేశంలో మాట్లాడుతున్న హృదయరాజు అంటూ ఉద్యోగులు పెన్షన్ల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతూ ఉందని, వెంటనే ఉద్యోగులకు సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలి అంటూ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులంతా పిలుపునివ్వడం ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు దాదాపుగా మనకి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఇక్కడ బానిస మాదిరి చూస్తున్నారని చెప్పి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. పోరాడి సాధించుకున్న సౌకర్యాలు నిలబెట్టుకోవాలంటే పెద్ద ఎత్తున టీచర్స్, హెచ్ఎంలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై పోరాడాలని చెప్పి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి రివ్యూ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.